ఉన్నాయి అది నెక్స్ట్ ఈసీలో పాస్ చేసేస్తా అది అయిపోయిన తర్వాత చాంబర్ ఎలక్షన్స్ వచ్చాయి కౌన్సిల్ సక్సెస్ఫుల్ మళ్ళీ ఒక అండర్స్టాండింగ్ వచ్చాం ఓకే పోతే అక్కడ బైలా మార్చాలి అంటే జనరల్ బాడీలోనే మార్చాలి జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఇందాక నేను చెప్పాను కదా 200 మంది ఉంటారు అక్కడ తప్పలేదు జనరల్ బాడీలో పార్టిసిపేషన్ చేసినప్పుడు కానీ ఏమి కావాలి ఏమి వాళ్ళక కన్వే చేయాలి అనేది వెరీ డిఫికల్ట్ ఎందుకు మళ్ళీ అక్కడ ఓట్ల రాజకీయం ఇది జరగొద్దు అది జరగొద్దు సో ఇన్ ఫ్యూచర్ నిన్న కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది కౌన్సిల్ గాని చాంబర్ గాని బైలా ప్రాపర్ గా సెట్ చేసుకుంటే ఫ్యూచర్ జనరేషన్ మేముగా పోతాం 10ల తర్వాత కొత్తలు వస్తాయి ఆ 10ల తర్వాత ఇంకా కొత్తలు వస్తాయి ఫ్యూచర్ జనరేషన్ కి మార్చి బైలాల్ని సెట్ చేసి అన్నిటి ఒక దగ్గరికి తీసుకురావాలనేది నా విజన్ బైలాలో ఏముంది ఎప్పుడో చెన్నై నుంచి మన ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్థాపించుకున్నప్పుడు ఆ కౌన్సిల్ కి ఎలా ఉండాలి చాంబర్ కి ఎలా ఉండాలి ఫెడరేషన్ కి ఎలా ఉండాలి అనేది అప్పుడు పెట్టుకున్నారు దాని మీద నడుస్తుంది ఈ ఇండస్ట్రీ బట్ 50 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది ఎంత డిజిటల్ వచ్చింది మొత్తం మారిపోయింది వల్ల సో ఆ బైలాలు మారుస్తే మళ్ళీ కొత్త స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఇంకా స్ట్రెంత్ చేయాలనే ఆలోచన సో ఆ కౌన్సిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చాంబర్ ఎలక్షన్స్ వచ్చాయి చాంబర్ లో కూడా సేమ్ మా ఎజెండా సో మనం ఏమంటున్నాము ఈ చాంబర్ అనేది ఇస్ ద మదర్ ఫర్ ఇండస్ట్రీ దీన్ని స్ట్రెంత్ చేసుకుందాము స్ట్రెంత్ చేసుకుని రైట్ టీమును మీరు కూర్చోబెడితే బైలాలు మార్చుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ కి అన్ని సిస్టమేటిక్ చేద్దాం ఇందాక అనుకున్నట్టే ఒక మనిషికి 18 ఓట్లు 20 ఓట్లు ఎందుకు ఉంటాయి తప్పు కదా అది అందరికీ తెలుసు ఇది తప్పని అందరికీ తెలుసు కానీ ఆ తప్పును కరెక్ట్ చేద్దాం అంటే ఎవరు ముందుకు రారు వెంకటేశ్వర క్రియేషన్ దిల్ రాజు ఒకటే ఓటు ఇప్పుడు మేము చేస్తే రేపు 18-20 ఓట్ల ఉన్నారు కదా మాకు ఎయ్యరు రేపు చెయ్యాలి అని చెప్తున్నాం ఇప్పుడు నేను ఇప్పుడు అదే ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చా అమ్మ రాజుగారు ఇలా టీం ఇలా అనుకుంటున్నారు అమ్మ ఇప్పుడు నేను ఇళ్ళకి వేయడం ఎందుకు వాళ్ళకేస్తే నాకు 18 ఓట్లు ఉంటాయి కదా అనుకుంటారు కదా ప్రాబ్లం అది ఓట్ల రాజకీయం నేను రాజకీయాలకు వస్తానని నేను ఎప్పుడు మీకు చెప్పలేదు జరుగుతూ ఉంది అది అది తెలియదు కదా ఎలా చెప్తారు ఇప్పుడు రాజకీయాలు ఒకటి ఇండస్ట్రీ ఒకటి ఈ రోజు నన్ను ప్రెసిడెంట్ గా మా మిత్రులందరూ మీరే ఉండాలని నేను ముందుకు తీసుకొచ్చి పెట్టారు రాజకీయం ఇంపార్టెంట్ కా రాజకీయంలో మీరు అన్నిటి ఒక్కే నేను వెళ్తే ఎంపీ ఎమ్మెల్యేను ఏదో సీట్ ఇస్తారేమో అన్ని పార్టీలలో ఏ పార్టీలైనా నేను గెలవచ్చు ఏదైనా జరగచ్చు అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా అని అంటే నేను ఇదే చూజ్ చేసుకున్నాను ఓ పర్లేదు 1 ఇయర్ నేను ప్రెసిడెంట్గా ఉంటే ఇండస్ట్రీకి ఉపయోగపడుతుందని ఇంతమంది కోరుకుంటున్నప్పుడు ఆఫీస్లో ఎవరికి ఇష్టం లేదు ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అంటే వేర్ ఇస్ యువర్ టైం లేదు నేను అన్నిటికంటే ఇప్పుడు ప్రయారిటీ దీనికి ఇవ్వాలి నేను టైం ఇవ్వాలి ఈ 1 ఇయర్ చాంబర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు టైం ఇస్తూ చాంబర్ ని స్ట్రెంత్ చేయాలని ఫస్ట్ ఫోకస్ ఇప్పుడు యునానిమస్ కావాలి ఇప్పుడు దిల్రాజు లాంటి వాళ్ళు వస్తా అంటే హిస్టరీలో మీరు చూడండి ఎవరైనా వస్తానంటే పెద్దవాళ్ళు ఇంత బిజీ ఉండి ఇండస్ట్రీకి ఏమైనా చేస్తామంటే ఆయన యునానిమస్ చేసేవారు ఈసారి అవకాశం రాలా రాకుండా నేను ఒక స్టెప్ వెనకకి వేద్దాం అనుకుంటే మా వాళ్ళు నో విఆర్ గోయింగ్ ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు యునానిమస్ అయితే ఉంది ఎలక్షన్స్ అయితే ఉంది సినిమాలు తీసేవాళ్ళు ఇంతమంది చిన్నవాళ్ళు ఇంతమంది